టైమ్ టైమ్ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. దక్షిణాదిన ఎన్నికలు పూర్తయిపోవడంతో చల్లబడిన రాజకీయ వేడిని తిరిగి రాజేసే ప్రయత్నాలు కేసీఆర్ మొదలు పెట్టబోతున్నారు. ఇక ఢిల్లీలో పెత్తనం చెలాయించాలంటే ఫెడరల్ ఫ్రంట్ కీలకం అని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తమతో కాళ్లబేరానికి రావాల్సిందే అన్నది కేసీఆర్ వాదన. మరి ఆయనకు మిగతా పార్టీలు కలిసొస్తాయా? తెరపైకి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్. ప్రాంతీయ పార్టీలతో మంతనాలకు రంగం సిద్ధం. ఏపీలో జగన్ ను కలవనున్న కేసీఆర్ ఏడాది క్రితం ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన కేసీఆర్ గత కొంతకాలం నుంచి సైలెంట్ అయ్యారు. మొదట తెలంగాణ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బిజీ అయిన కేసీఆర్ ఫ్రంట్ మీద దృష్టి పెట్టలేదు. ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు కేసీఆర్ మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలు పెట్టనున్నారు. కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీకి సమాన దూరంలో ఉంటుంది. దక్షిణాదిన దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి కేసీఆర్ ఈ రాష్ట్రాల్లో పర్యటనలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఆయన మొదటగా ఏపీకి వచ్చి జగన్ తో ఫెడరల్ ఫ్రంట్ వ్యవహారం చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ బీజేపీలకు సమాన దూరం అని ప్రకటించింది ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాత్రమే. గతంలో నవీన్ తో కేసీఆర్ చర్చలు జరిపారు. ఇప్పుడు మరోసారి మంతనాలకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీలకు సమాన దూరంలో ఉండేది ఎవరా అని వెతకాల్సిందే. ఎందుకంటే దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు అటు కాంగ్రెస్ తోనూ ఇటు బీజేపీతోనూ కలిసే ఎన్నికల బరిలో దిగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల బరిలో పోటీ చేస్తోంది. పైగా కర్ణాటకలోని కుమారస్వామి ప్రభుత్వానికి కాంగ్రెస్ ఆక్సిజన్ లా పనిచేస్తోంది. కాబట్టి జేడీఎస్ కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ లో కలిసే అవకాశాలు తక్కువే. తమిళనాడుకు చెందిన డిఎంకేతో గతంలో కేసీఆర్ చర్చలు జరిపారు. కానీ వాటి ఫలితం ఏమిటన్నది తేలలేదు. ప్రస్తుతం డిఎంకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మరీ బరిలోకి దిగింది. స్టాలిన్ ఇప్పటికే రాహుల్ మా ప్రధానమంత్రి అభ్యర్థి అని ప్రకటించేశారు కూడా. కాబట్టి ఆ పార్టీ కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ కి మద్దతునిచ్చే అవకాశాలు తక్కువే. మహారాష్ట్రలో ఎన్సీపీ కూడా కాంగ్రెస్ తో కలిసే పోటీకి దిగింది. ఆ పార్టీ నేత శరద్ పవార్ కేసీఆర్ కి మద్దతు పలికే అవకాశం లేదు. కేసీఆర్ కి ఉన్న అతిపెద్ద ఆశ మమతా బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేదు, ఒంటరిగానే బరిలోకి దిగింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ తో కూడిన ఫెడరల్ ఫ్రంట్ అంటున్నా ఆమె ఏ క్షణంలోనైనా తన నిర్ణయం మార్చుకోవచ్చు. తమకు అధిక ప్రయోజనాలు దక్కే అవకాశం ఉంటే ఆమె కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కి జై కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. యూపీలో కూటమి కట్టిన మాయావతి అఖిలేష్ కూడా అక్కడ కాంగ్రెస్ ను దూరం పెట్టారు. కాబట్టి ఎస్పీ బీఎస్పీల కూటమి కూడా కాంగ్రెస్ ను అంటి పెట్టుకుని ఉండే అవకాశం లేదు. యూపీలో కూడా కేసీఆర్ మంతనాలు పనిచేసే అవకాశం ఉంది. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కేసీఆర్ లెక్కలు కేసీఆర్ కి ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ కలిసి 250 స్థానాలు కూడా సాధించలేవన్నది ఆయన అంచనా. ఆ పరిస్థితుల్లో మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమేనని ఆయన నమ్ముతున్నారు. అయితే ఫెడరల్ ఫ్రంట్ అన్న అంశం అంత తేలికగా సాకారమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీలను కాదని ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది ఎంతకాలం మనగలుగుతుందన్నది అనుమానమే. గతంలోని అనుభవాలే ఇందుకు నిదర్శనం.